కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిశకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు, దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పింది గాని పదబా. యు ఆర్ కరెక్ట్. నీ పని అయిపోయింది. ఏయ్ గోపాల్ రావు, అమ్మా త్రిశ. ఏంటంకు? ఏం చేస్తున్నావు అమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు. ముందని ఉద్యోగం తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఏ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి ఇస్తున్న ఏదో మిస్టరీలా ఉంది. ఆడు నీ టైప్ కాదు బా. మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా అలాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాదు గారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరు అడగవే? ఎవరు అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు, పిల్ల లేదురా. ఈ విషయం బయటికి రాబడడానికి చిన్న అబద్ధం ఆడేది. అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వెవడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అనమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు, ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మంచి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపొచ్చి పిల్లడు పుట్టాడనమాట. దీనికి ఏదో షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకార్యాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి? అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయి పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! ఈ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావు. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేదా మొత్తం మొత్తం అయిపోతుంది. ఆ తల నాది కాదు. ఎరగలా తిరిగేస్తాను రోహి, అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతున్నామో. ఏవైనా సరేరా, చెప్పి చెప్పాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తన్నీకేదో చూపిస్తాను రా, వెళ్ళి చూడు. వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేది ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పేది పచ్చి ఎలక్కాయ నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పేది బూడిద లాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. ఎక్కడికి? నేను చూడలేను. అంటే షట్ అప్. అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. విషయంట్రా, తనలో తను నవ్వుకుంటోంది. ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగడికి రాడని తెలిసి పాపం చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటోంది. అవునరా, అదే వాదార్థం. ఎవరు చూడు చూడు. అయ్యా ఓ మెర యార్, అయ్యా నువ్వు రాజుగాడికి టింగ్ అయితే
నే బాలుగాడికి టింగ్ టింగ్ ది దేశమే గంగా పెతి రామ్ తీర గంగా మెల్లి చేతల్లా కరగజ ఎట్లు నోవయ్యా సారీ భయ్యా నీకు చెప్పకుండావైనా ఏయ్ ఎవరు నువ్వు నేను పిల్లికండ్ల బాలుని వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వు ఎప్పుడు అది అదేదో అంటావు కదా నువ్వు ప్లీజ్ అనవా खेल खत्म दुकान बंद हाँ सुपर खेल खत्म दुकान बंद अमात्रिचा बालू मल्ली तिरिगरावनों अधि राजुन्नंगा तिरिगरावनों चाला संतोषंगा उन्दी उसनी बालू नी इंक्या पुरु वेलती ये लेना बालू एकड़िकी वेलकुंडा चूसको वल्सना पच्छत गुडा नी देपाव इप्पुनीक बागा संतोषंगा उन्दी कदा yes, yes. नाकन्ना मीरे ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిరేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్ లో గెలిచిన వాడే నిజమైన హీరో मम्मी ना पे कड़ता ना चुकी गंट कुछ गंट गंट पूजेस्टी इंको पे शिव शिव ओहो नवर चंपक उड़ा कृष्ण कृष्ण गंट अरे सुवर के बच्चे जैल इंट कंट गंट कवसर तलाकोटा बटर बटर वैट अंड वैट कदरा बटर अंटावा देखो बे अरे ओ साले पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे चढ़ गया रे इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी दी मुन्ना इधर तो चचपोतने मुंबई ने जो मुड़ा उड़ चढ़ू वीडियो उषा के लाइन अत्र डैडी मुन्ना अंटे एवरनुकुंटुन्नावु एवरु मनकि कोट्लु कोट्लु संपादिंचबेट्टबोतुन्न बंगारु बातु मुंबई लो करीम लाला तेलुसुगा तेलुसिलेनि मगुडु अंडरवर्ल्ड डॉन अतनिकि फ्रंट टू बैक लेफ्ट टू राइट टू अंत मुन्नय्य चमन लाल जी इतना बड़ा केक क्यों लेके आए इतना एहसान क्यों कर लाला जी अरे हैप्पी बर्थडे टू ग्रेट करीम लाला गोपाल राव वद्दु आंग्लम वद्दु नाकु तेलुगु अन्ना तेलुगु गड्डन्ना तेलुगु वारन्ना ई निशब्द तुपाकी अन्ना मक्कुवा एक्कुवा तेलुगुल चपंडी जन्मदिन शुभाकांक्षलु चिन्नप्पुडु चिन्न दोंगतनं चेसी मुंबई नुंची कर्नूल पारिपोया अक्कडे बांबु चुट्टडं तुपाकी पेल्चडं తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఉన్నమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం లాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు లేదు లేదు లాలా
నేను ఇసుకలారితో చాలా సిన్సియర్గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్కౌట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అఫసర్ మైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి लाला बदमाश गाड़ बड़ाबाई मनिषी निन्नु संपालनी प्लान ఎవరైనా పుట్టిన రోజునాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా ఉన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు మున్నా లాలా లాలా మున్నా మున్నా అంటే తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటాను అసలు ఎవడరాయుడు హలో ఆ మున్న కరీం లాలాకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీ షేక్ హ్యాండ్ నైస్ టు మీట్ యు ఏ కొనే వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను ఇంత పెడుతున్నారు ఇంకెంతసేపు పిసుకోవాలండి ఆ మున్న ముంబైలో రెండు గంటల సేపు పిసుకించుకుంటాడు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు ఇంకా మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి కూడా వెళ్ళమంటాడు ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిష రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజు గారి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా నువ్వు నీచమైన డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు తిట్టడమేంటి కొట్టి ముక్కలు దా శివశివ అరే వా కృష్ణ కృష్ణ రే మా మమ్మీ అయ్యమ్మా बिर्यानी तीन मस्त रोजावा गोविंद 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 अट बॉम्बे कृष्ण कृष्ण सूपर स्टारा मतिपोइंदा हाई उषा त्रिशल तो आड़ पड़ा वाली बोर्ड प्लान वाल आड़बो पाड़ो मैं चूडबो दुकान